టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట పరశురాం పేట డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ లో సినిమాను భారీ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. అది కూడా పోటీలో డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా ఉన్నప్పటికీ కూడా భారీగా ఈ సినిమాను రిలీజ్ చేయడం, సినిమా టాక్ కి అతీతంగా అద్భుతమైన వసూలను సాధించడం విశేషం. మొదటి రోజే విపరీతమైన నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినప్పటికీ కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ లో అలాంటిదేమీ పట్టించుకోకుండా ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ను సొంతం చేసుకుని మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లోనే ఏకంగా 2 మిలియన్ల మార్క్ కలెక్షన్లను అమెరికాలో దాటేసి సంచలనం సృష్టించింది. ఇక మొత్తం మీద ఓవరాల్ బిజినెస్ లో ఇప్పటి వరకు ఒక్క ఏరియాలో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఓవర్సీస్ లో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా వలన బిజినెస్ అనుకున్న రేంజ్ లో జరగకపోయినా 11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను ఈ సినిమా దక్కించుకోగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ ను ఓవర్సీస్ మొత్తం మీద పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయింది సర్కారు వారి పాట సినిమా. 6 రోజుల్లో 11.34 కోట్ల షేర్ ను అందుకున్న ఈ సినిమా 7వ రోజు సాధించిన కలెక్షన్లతో 11.5 కోట్లకు పైగా వసూలను అందుకుని బాక్సాఫీస్ దగ్గర లాభాలలోకి ఎంటర్ అవ్వగా మిగిలినలో వచ్చేవన్నీ కూడా ఇక ప్రాఫిట్స్ లో భాగమేనని చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ ను ఇంకా అందుకోవాల్సి ఉంది. లాంగ్ రన్ లో ఎన్ని ఏరియాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.